బీజేపీ 99% ఎందుకంటే ఆయన సానుభూతి పరంగా వస్తాడు అనిపిస్తుంది. ఇక్కడ స్వామి ఇక్కడ మంచి పనులు చేశారు. మొన్న వరద వచ్చి ఇండ్లు వరద సాయం ఏదో టీఆర్ఎస్ చేసింది. మంచి మంచి సాములకు 10,000 ఇచ్చారు. వాటర్లో ఉన్న బిల్డింగ్కి పైసలు రాలేదు. ఈ స్వామి వాటర్లో ఉన్న బిల్డింగ్ వాటర్లోనే ఉంది ఇల్లు చెరువులు చెరువు మొత్తం అట్లాంటిది ఇప్పుడు ఇట్లు ఉంది చెరువు అట్లాంటిది వరద సాయం మా స్వామికి అందనే అందలేదు. ఏం గవర్నమెంట్ టీఆర్ఎస్ మరి ఏమి ఇచ్చింది ఈ అట్లా కోపం చాలా మంది ఊర్లలో కొంతమంది మొత్తం ఆగమైపోయారు. బియ్యంతో సహా టీవీతో సహా ఫ్రిడ్జ్తో సహా అంతా కొట్టుకోపోయింది. అట్లాంటి వాళ్ళకు ఆర్థిక సహాయం అందలేదు గవర్నమెంట్. బీజేపీ వస్తుంది కాంపిటీషన్ అట్లనే ఉంది కదా బీజేపీదే. ఏం చేసిందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళకి చేసారు బిల్డింగ్ వాళ్ళకి చేసారు మనకి ఏలా మామూలుగా ఇండ్ల వాళ్ళకి ఎవరికి చేయలేదు. మామూలుగా బిల్డింగ్లు ఉంటాయి కదా వాళ్ళకి చేసారంట. కొంతమందికి ఉన్నోళ్ళు దోసుకొని తింటున్నారు. నేను ఏం చేయట్లే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.